యేసు శిష్యులకు మరియు తోమాకు కనిపించటం. యోహాను 19:19-31. ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరూ ఒకే చోట సమావేశమై ఉన్నారు. వాళ్ళు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వాళ్ళ మధ్య నిల్చొని వాళ్లతో, మీకు శాంతి కలుగుగాక అని అన్నాడు. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని ప్రక్క భాగాల్ని చూపించాడు. ప్రభువును చూశాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది. యేసు మళ్ళీ, మీకు శాంతి కలుగుగాక, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అన్నాడు. ఇలా అన్నాక వారిపై ఊది, పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారు పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు అని వాళ్లతో అన్నాడు. యేసు వచ్చినప్పుడు 12 ఒకడైన దినుబా అనబడిన తోమా శిష్యులతో లేడు. మిగతా శిష్యులు తోమాతో, మేము ప్రభువును చూశాము అని అన్నారు. కాని తోమా, నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి వాటిని చేతులతో తాకి ఆయన ప్రక్కడొక్కపై నా చేతులు ఉంచాక ఆయన నమ్ముతాను అని అన్నాడు. 8 తర్వాత యేసు శిష్యులు ఒక ఇంట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్లతో ఉన్నాడు. తలుపులు మూసివేసి ఉన్న యేసు లోపలకు వచ్చి వాళ్ల మధ్య నిల్చొని, మీకు శాంతి కలుగుగాక అని అన్నాడు. యేసు తోమాతో, నా చేతులు చూడు, నీ వేళ్లతో వాటిని తాకు, నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు, ఇక అనుమానించకు కానీ నమ్ము అని అన్నాడు. తోమా ఆయనతో, దేవా, నా ప్రభువు అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, నన్ను చూశావు కనుక నమ్మావు, నన్ను చూడకుండా విశ్వసించేవాళ్ళు ధన్యులు అని అన్నారు. యేసు ఇంకా అనేకమైన మహత్కార్యాలు చేశాడు, కానీ అవన్నీ ఈ గ్రంథంలో లిఖించబడలేదు. యేసు క్రీస్తు అని, దేవుని కుమారుడని ఆయన విశ్వసించే వాళ్లకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశంతో ఇవి వ్రాయబడ్డాయి.